హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తన స్వగృహంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ప్రతి గ్రామంలో దేవాలయాల దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. దేవాలయాల మీద దాడులు ఎవరు చేశారో తమకు తెలియదని ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఒకవైపు దళితుల మీద దాడులు, మరోవైపు విశాఖ భూముల మీద, వాటితో పాటు వీటిపైన సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు. అన్ని మతాలను కూడా సమానంగా చూడాలని, పాస్టర్లకు జీతాలు ఇవ్వడం మంచిదేనని, అదేవిధంగా మౌజనులకు, పూజారులకు, ధూపదీప నైవేద్యం చేసే బ్రాహ్మణులకు కూడా జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టుకునే పరిస్థితిలో లేక సీబీఐ కప్పించే స్థితిలో ఉన్నారు. ఇది కనీసం ఒక అంతర్వేదిలో ఇంత పెద్ద ఘటన జరిగితే దాని మీద చర్యలు లేవు. చర్యలు లేక పుష్కరాలు ఈరోజు చూస్తున్నాం. అత్యంత వైభవపేతంగా చేయాల్సినటువంటి కార్యక్రమం ఈరోజు దురదృష్టం. కరోనా ఒక పక్క, అదే రకంగా పుష్కరాలు కూడా రావడం, అంతకంటే వైభవపేతంగా చేసి మీరు ఈ ప్రభుత్వం పుష్కరాల పట్ల, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత మనోభావాలు, హిందూ ధర్మ మనోభావాల పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చేయాల్సినటువంటి, ఘనంగా చేయాల్సినటువంటి పరిస్థితిలో కనీసము ఒక మీటింగ్ కాదు కదా, నిన్న లేక మన ఏదో తూతూ మంత్రంగా ఈ ప్రభుత్వం 21 ఘాట్లకు అతి తక్కువ నిధులు కేటాయింపు చేయడం జరిగింది. నిన్ననే పేపర్లో కూడా రావడం జరిగింది. ఆ ప్రతిపాదనలు కూడా చాలా తక్కువ. మీరు అన్ని మతాలను సమానంగా చూడాలి. ఈరోజు మీరు పాస్టర్లకు జీతాలు ఇచ్చారు, సంతోషం. ఇమాములు, మౌజములకు జీతాలు ఇవ్వండి, సంతోషం. అదేవిధంగా మీరు ధూపదీప నైవేద్యాలు ఏదైతే డిమాండ్ చేస్తున్నాం, ఇదొక్క ఘటనే కాదు. దళితుల మీద దాడులు కానీ, ఈరోజు విశాఖలో భూములు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉన్నటువంటి అనేక సమస్యలు మీరు కోరుతున్నారు పార్లమెంట్లో, అమరావతి భూములు, సీబీఐ, వాటితో పాటు వీటి మీద కూడా సీబీఐ దేశం పార్టీ ఎప్పుడు మత రాజకీయాలు చేయదు. కానీ ఈరోజు జరుగుతున్న సంఘటనల మీద మేము స్పందిస్తున్నాం. అంతేకాకుండా పుష్కరాలకు సంబంధించినటువంటి ఈ యొక్క మా ఎమ్మెగనూరు కానీ, కోడుమూరు కానీ, మంత్రాలయం కానీ, అదే రకం కర్నూలు జిల్లాలో తుంగభద్ర, ఈ యొక్క పుష్కరాన్ని వైభవంగా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఏ నిధులు కేటాయించకుండా మంత్రంగా ఒక మీటింగ్ పెట్టేసి కేవలం 4 రోజుల సమయం, ఈ 4 రోజుల లోపల మీరు ఏం చేస్తారు? అంటే కనీసం 6 నెలల ముందు నుంచే కార్యాచరణ చేయాల్సినటువంటి కార్యక్రమానికి కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో జరగాల్సిన ఒక మీటింగ్ను కూడా కనీసం పెట్టకుండా ఏదో నామమాత్రం ఊరికే మసిపుసి మారడికాయ చేసే విధంగా తుంగభద్ర పుష్కరాలు జరిపించాలని చెప్పి మీరు చేస్తున్నారు. మీరు ఇచ్చే పుష్కర ఘాట్లకు ఇచ్చే డబ్బులు కనీసం మీరు కేవలం ఒక ప్రతిపాదనకు పుష్కర ఘాట్లకే దాదాపు 200 నుంచి 225 కోట్లు అయ్యేటువంటి స్థితిలో ఉంటే, కేవలం 50 కోట్ల లోపు అంతే నిధులకు ప్రతిపాదన పంపడం అంటే ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి ఉండదు. ఎందుకంటే 12 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి పుష్కరం ఇది. ఈరోజు భక్తాదులు 100 కోట్ల మంది ఇక్కడికి వస్తారు. వారి భద్రత కరోనా సమయంలో ఇంకా కూడా కేటాయింపులు పెంచాలా, ఘనంగా చేయాలా? మీరు చేయాల్సినటువంటి, ఈరోజు హైందవ ధర్మం పుష్కరం అంటే ఒక పండుగ. ఈరోజు దానికి సంబంధించినటువంటి నిధులు కానీ కేటాయింపుల్లో అలసత్వం పనికిరాదు. ఈ ప్రాంతంలో ఘనంగా చేయాల్సి, చేయించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. గతంలో పుష్కరాలు ఎంత వైభవపేతంగా జరిగిందో మీరే చూశారు, ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు కళ్ళారా చూశారు. ఏదో ఒక దుర్ఘటన జరిగింది, ఒక దుర్ఘటన జరిగిందని చెప్పి మాట్లాడతారు. మీరు మీరు చేయండి. అంతకంటే గొప్పగా ఒక్క దుర్ఘటన కూడా జరగకుండా 1000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఘనంగా ఇచ్చారు. ఒక పండుగ కాదు, దేశ విదేశాల్లో కూడా పుష్కరం అంటే కృష్ణ పుష్కరాలు అంత వైభవంగా చేశాం. అదేవిధంగా రాయలసీమలో జరిగేటువంటి కర్నూలు జిల్లా